హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఇస్మార్ట్ రూప బ్లాగ్స్. నేను మీ రూపాని. అందరు బాగున్నారా అని అనుకుంటున్నాను. సో దివాళీ వచ్చేసింది, దివాళీ సెలబ్రేషన్స్ కూడా చేసుకోవాలి కదా మనం అందరము. ఏమిటంటే ముఖ్యంగా, సో దివాళీ సెలబ్రేషన్స్ అనేసి అంటే ఇంకా పిల్లలకి క్రాకర్స్ అండ్ డ్రెస్సెస్ ఇవే ఉంటుంది కదా, సో ఇంట్లో స్వీట్స్ కానీ ఇలాంటివి. సో ఏంటంటే బాబు గురించి అని చెప్పేసి షాపింగ్కి వెళ్ళాను. సో నాకు ఆల్రెడీ నాకు ఉంది డ్రెస్, బాబుకి లేదు. సో వాటి గురించి అని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే శాండిల్స్ ఈవెన్ హవాయ్ స్లిప్పర్స్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఆల్రెడీ వెళ్ళే ముందరే నిన్నని ఖరాబ్ చేసుకున్నాడు, శాండిల్స్ లేవన్నమాట. ఒకటి ఉంది, ఒకటి లేదు. సో వీడికి 1 మంతే అయ్యింది అబ్బా, 1 మంత్ కూడా హార్లీ 1 మంత్ కూడా కాలేదు శాండిల్స్ అవి కొనడానికి కొన్ని. సో మళ్ళీ చేసుకునేసరికి మళ్ళీ ఇప్పుడు ఏం చేసామంటే మళ్ళీ వెళ్ళాము. వెళ్ళేసి పోయి తీసుకొని బాటలో తీసుకున్నాను. చిన్నపిల్లల బట్టలు అనేది చాలా కాస్ట్లీ ఉంటాయి. పెద్దలవన్నా ఒక 2 వస్తాయేమో కానీ చిన్నపిల్లలు చాలా కాస్ట్లీ ఉంటాయి. అండ్ లట్టు బాటలో చాలా ఫేమస్, తెలిసిందే కదా. సో మనకి అక్కడ చాలా కాస్ట్ అయ్యింది. సో శాండిల్స్ అనేది హవాయ్ స్లిప్పర్స్ తీసుకొనేసి ఇంకా వచ్చేసాను. అప్పటికి చాలా లేట్ చేస్తూ ఉన్నాడు బాబు. ఈరోజు ఈవెన్ ట్యూషన్ కూడా లేదు, ట్యూషన్ బంక్, ట్యూషన్ లేకుండా బంక్ కొట్టిపించేసినట్టు అయిపోయింది దాని గురించని. సో అక్కడ నుంచి మెల్లగా ఇంకా వస్తున్నప్పుడు చర్మాస్కి పోవాలనుకుండే. సో చర్మాస్ డ్రెస్ ఇది గురించి అనేసి పోవాలనుకున్నాము. ఇంకా మాకు నియర్ బై అదే ఉండేది. సో అక్కడ వెళ్దామనేసరికి ఇంకా బాబుని కొంచెం పానీపూరి అంటే వీ లవ్ ఏ లాట్ పానీపూరి, చాలా ఇష్టము. సో ఈవెన్ దేర్ పానీపూరికి కూడా తినేసి, సో కేమ్ బ్యాక్ టు హోమ్. చర్మాస్కి మళ్ళీ రేపు వెళ్దాము అని డిసైడ్ అయ్యాము. సో ఏంటంటే రీజన్ ఏంటంటే రేపు అనేది డే టైం కదా, డే టైం వెళ్తే బెటర్ అనేసి అని అనుకొని సో మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. మళ్ళీ అగైన్ రేపు వెళ్ళాలి. సో ఇది ఒక వీడియో తీశాను, ఎల్మా చర్య తీశాడు అంత ఎవ్రీథింగ్. సో లెట్స్ సీ ఎలా చేశాడు ఎలా తీశాడో నాకు తెలియదు, జస్ట్ ఎడిట్ చేసేసి పెట్టేశాను, ఓపెన్ కూడా చేసి చూడలేదు. సో ప్లీజ్ దయచేసి లైక్ షేర్ కానీ కామెంట్ కానీ ఎవ్రీథింగ్ బాబు చేసింది. సో చూద్దాం, చూసిన తర్వాత చెప్దాం ఎలా ఉందనేది చెప్పండి కామెంట్లో. ఓకే, నేను మీ చెల్లెని. మేము వెల్కమ్ బ్యాక్ టు మేడం. ఇప్పుడు బట్టలు తీసుకొని వచ్చినాం నా కోసం. సో థ్యాంక్స్, మేము వెళ్తున్నాం చోట్ల మీ సబ్స్క్రైబ్. సో థ్యాంక్స్, మనం వెళ్తున్నాం సబ్స్క్రైబ్కి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రూప బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, మేము వచ్చేసాము ఫైన్, మేము వచ్చేసామా? పొలం ఏమేమి బట్టలు ఉన్నాయో చూద్దాం. ఇంకా పైకి వెళ్దాం. మనం అప్పుడు మీరు అప్పుడు ఇంకోటి వచ్చేసాను. హలో ఫ్రెండ్స్,
మాస్క్ పే మాస్క్ పే మాస్క్ పే బాబు జీన్స్ పే సో హలో ఫ్రెండ్స్ మీ హాయ్ చెప్పు కింద చూడు కింద వస్తుంది లేలే సైజ్ నే యానా మన్న ఆయిగా కరెక్ట్ సైజ్ అన్నమాట సో ఫ్రెండ్స్ అగర్ ఇసే బడా మో తో మిల్తా లేకిన్ సెకండ్ ఫోటో మిల్తా ఇసే బడా రక నే నే ఇంత సైజ్ ఏ ఏది సో బ్యాక్ కెమెరా ఏ సైజ్ ఏ సైజ్ బ్యాక్ బిట్ హాఫ్ చేరి ఇది నేను ట్రై చేస్తాను నాకు సరిపోలే దో ఫ్రెండ్స్ కొంచెం పక్కకి నువ్వు ఇట్లా పెట్టుకొని తీసుకో నువ్వు ఇట్లా పెట్టుకొని తీసుకో ఓకే ఇది ఫుల్ హ్యాండ్స్ నాకు ఫుల్ హ్యాండ్స్ కావాలి ఓకే సో ఫ్రెండ్స్ మమ్మీ నాకు ఫుల్ హ్యాండ్స్ బడీ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ పోస్టల్ వేర్ అంటే ఏమైనా వేరే ఉన్నాయా ఇలా కాకుండా थोड़े साइज में मिल जाता बेटा पूरा फैंसी वैरायटी छोटा है लेकिन फैंसी है लेकिन क्या छोटा साइज है जी हाँ वो प्रॉब्लम है अच्छा इनका साइज बोलते मैंने कोई सेकंड फ्लोर पर चेकआउट करिए ना मिल जाता फैंसी वैरायटी है सेकंड फ्लोर थोड़ा हेल्थी है चम्मी चम्मी है इसलिए ना स्लीपर्स सेकंड फ्लोर की लेट्स गो डू इट मम्मी को नाइटी लो ना गर्ल्स से बाबू को रिंच लेके अच्छा जी पैंट शर्ट इनका पैंट ऊपर मिलता ना नहीं उनका लास्ट साइज है नीचे जो होगा तुम लोग भाई चला तुम्हारा चला नंबर आओ आधे से ज्यादा निकलना पड़ता है आपके पास ही जितना बोले इतना काट के वही बता दे रहा हूँ इतना फिर आप बोलेंगे इतना काटना इतना कटता हूँ ठीक है मम्मी मम्मी करके बराबर साइज तो रहेगा ना साइज कमर तेरे पैंट्स इधर तक कट होते ना वो है साइज मिलने में मुश्किल है तुम्हारे तो ऊपर का साइज भी अकेले आता थोड़ा नहीं वो उनका करेक्ट साइज है उधर उन्होंने क्या बोले आपको अलग से डिजाइन ऐसा होना बोले डिजाइन की नहीं मिलते सिंपल मिलते थे वो चिल्ड्रन का और आपको क्या बोलते फंक्शन में रहता है बोले तो नीचे मिलता आपको बाय बाय लाइक कर थैंक यू वीडियो आई फॉर फ्रेंड्स सो बैक कैमरा ऑफ कर ऑन कर ना वेट ना तू ले ले డిస్కౌంట్ ఉంది సో ఫ్రెండ్స్ డిస్కౌంట్ పోయి ఉండి కదా అన్ని అక్కడ నా మమ్మీ ఉంది ఎయిటీన్ నైంటీ ఫైవ్కి దో హై సిక్స్టీన్ నైంటీ ఫైవ్కి దో హై థర్టీన్ నైంటీ ఫైవ్ ఆరు సో నో సో హజార్ ये कलर में मिलेगा क्या
चेक कर दो मम्मी ना फ्रेन सो फ्रेंड्स कुछ वागन 34 का 6 ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలాంటి 1 2 3 4 కాయిన్ లేదు ఇది ఇది ఇట్లా కింద వెళ్ళిపోయింది వస్తుంది సో ఫ్రెండ్స్ పలా ఇంకా పలా 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 सबको बुला के भी अपने अटक गए32 का है ना देखेंगे यार तो है ना ये सब इसमें साइज रहेंगे ना 32 का भी वन बन गया హాయ్ ఫ్రెండ్స్ చూసారా నేను ఇక్కడ బట్టలో ఉన్నాను ప్రజెంట్ చూద్దాం ఎలా ఉందని మీకు చూపిస్తాను నేను చూసారు కదా ఫ్రెండ్స్ ఇది బట్టలో వచ్చాను ప్రజెంట్ సో బాబుకి తీసుకుందామని వచ్చాను కాకపోతే నేను చూద్దాం ఎలా ఉందనేది చూపిస్తాను షూ కూడా తీసుకుందాము నువ్వు చూడు చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది బ్లూ తీసుకుంటావా ఇక ఇమ్మా ప్రైస్ ఇసుకా 2000 ఉన్నున్న కాలు నొప్పులది అది ఆర్థో ఇది ప్రజెంట్ మా చెల్లికి తీసుకున్నాను సో నెక్స్ట్ వచ్చి డ్రెస్సింగ్ ఇంకా డ్రెస్ తీసుకోవాలి బట్ డ్రెస్ ఇది ఏంటంటే కష్టం దొరికేది మా బాబుకి ప్రజెంట్ వెతికి వెతికి వదిలేసాను ఆల్రెడీ ఆర్ఎస్కి వెళ్ళిపోయాను ఐ మీన్ సౌత్ ఇండియా వాళ్ళకి ఇప్పుడు నా సర్చింగ్ మళ్ళీ అదర్ చూద్దాం అది ఎక్కడ దొరుకుతుందని ఏంటి ఇది ఏం షూస్ కావాలి ఆల్రెడీ తీసుకున్నాం రెండు జతలు తీసుకున్నాం ఇంకేం కావాలి ఇదా నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడికి షూ లేదు వేరేది వీడియో ఇస్తున్నాను వద్దు అని చెప్పి అంటున్నారు ఫ్రెండ్స్ వాటర్ కావాలంట తాగు వాటర్ తాగుతుందా తాగు బిగ్ బజార్ దగ్గర ఉన్నారు ప్రజెంట్ బిగ్ బజార్ దగ్గర ఎట్లా పెడుతున్నారు చూసారా అల్లరి కానీ కానీ
ఇక్కడ వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు రెగ్యులర్గా ఇక్కడ వచ్చి తింటాం మేము. అయినా కానీ కష్టంగా తింటున్నాడు మావాడు. సో మొత్తానికి ఈరోజు అయిపోయింది. చెప్పులు అవి మాత్రం తీసుకున్నాము. చూసారు కదా అందరూ ఎలా ఉంది. ఆల్మోస్ట్ వాడు పాపం 6 ఇయర్స్ బాబు, చేయడం అనేది చాలా ఇది. సో తీశాడు, వాడికి చాలా ఇంట్రెస్ట్ ఇవన్నీ. సో మాట్లాడాలన్నా ఏదన్నా, కాకపోతే నేనే తిడుతూ ఉంటాను. ఓకే, బాగుందని అనుకుంటున్నాను, నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు అందరికీ. సో తొందరలో లైవ్ కూడా రేపు లైవ్ పెట్టాలనుకుంటున్నాను నేను. ప్లీజ్ దయచేసి లైవ్కి కూడా ఇలాగనే ఎంకరేజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫెస్టివల్ కదా, సో ఫెస్టివల్ రోజు మీ అందరితో ఫస్ట్ టైం ఫస్ట్ లైవ్ చేద్దామని అనుకున్నాను. సో డిసైడ్ అయ్యాను, సో చేద్దాం రేపు అనేది చేద్దామని అనుకుంటున్నాను, అందరితో మాట్లాడాలనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ అగైన్ రేపు వద్దాము, రేపు లైవ్లో కలుస్తాను మిమ్మల్ని అందరినీ. ఏ టైం అనేది చూసి పాసిబిలిటీ ఈవినింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ లైవ్ పెడదామని అనుకుంటున్నాను. సో చూస్తాను ఫ్రెండ్స్ ఏ టైం పాసిబిలిటీ ఉంటుందనేది. సో ప్లీజ్ దయచేసి ఎవరైతే ఉన్నారో అందరూ దయచేసి లైవ్కి అటెండ్ కండి ప్లీజ్. ఇంకా ఏం లేదు ఫ్రెండ్స్, బోర్ కొట్టించేస్తున్నట్టున్నాను మీకు అందరికీ. లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ కామెంట్ కానీ చేయండి, అండ్ షేర్ అంటే చేయండి ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చెయ్యని వాళ్ళు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు దయచేసి కామెంట్ చేయండి, కామెంట్ చేయకుండా వదిలేయకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే మరి చలో బాయ్, ఇట్స్ టైమ్ టు గో. బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.